నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. ద్వైవార్షిక నగదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలు జమ. టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ధార్మిక సదస్సులు. టీటీడీఓ ఏవీ ధర్మారెడ్డి. జీతాల పెంపు కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా. పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలి, నగర కమిషనర్ డాక్టర్ జే అరుణ పిలుపు. వార్తల్లోని వివరాలు. ద్వైవార్షిక నగదు పంపిణీ కార్యక్రమంలో భాగంగా వివిధ పథకాలకు సంబంధించి 68,000 మందికి 99 కోట్ల రూపాయల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వర్చువల్గా మాట్లాడారు. అమ్మ ఒడి ద్వారా 42.06 లక్షల మందికి జమ చేశామని, ఇందులో 40,616 మందికి మిస్ అయిందని, ఇప్పుడు వారికి డబ్బులు ఇస్తున్నామని సీఎం అన్నారు. ఈబీసీ నేస్తం ద్వారా 4,180 మందికి, వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా 3,030 మందికి, మత్స్యకార భరోసా ద్వారా మరో 2,000 మందికి, కళ్యాణ మస్తు ద్వారా ఇప్పుడు 1,912 మందికి, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 1,884 మందికి, నేతన్న నేస్తం ద్వారా ఇప్పుడు 352 మందికి మంచి చేస్తున్నామని సీఎం తెలిపారు. వీళ్లే కాకుండా కొత్తగా 1,17,101 మందికి పింఛన్లు మంజూరు చేశామని, కొత్తగా బియ్యం కార్డులు 1,1,300 మందికి ఇస్తున్నామని, 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తూ ఎవరూ మిస్ కాకూడదని, ఎక్కడా వివక్షత, లంచం అనే పదానికి తావు లేకుండా ఈ కార్యక్రమం జరిపిస్తున్నామని ఉద్ఘాటించారు. జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, పలువురు జిల్లాధికారులు పాల్గొన్నారు. మరో 111,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ రోజు ఈ నెల నుంచే వాళ్లకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్, అదే రకంగా 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90-డే ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష నేరితానికి తావివ్వకుండా, ఎక్కడా కూడా లంచం అనే పదానికి తావివ్వకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ, పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల పాటు టైం ఇస్తూ, ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పించడమే. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులతో ధార్మిక సదస్సులు నిర్వహించనున్నట్లు టీటీడీఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన డైలివరీ ఈఓలో పాల్గొన్న భక్తులు ఫోన్ లైన్లో అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి వారికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ నెలలో 19.16 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. హుండీ ద్వారా 116.73 కోట్ల రూపాయలు కానుకలు టీటీడీకి లభించాయన్నారు. మొత్తం 1,46,000 లడ్డూలను భక్తులకు విక్రయించామని, 40.77 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించగా 6.87 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించినట్లు టీటీడీఓ వెల్లడించారు. అయోధ్యలో 22వ తేదీ శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల 1 లడ్డూ శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతిలోని అలిపిరి సప్త గృహ ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, క్యూలైన్లో టికెట్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని, ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుమలలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పెరేడ్ మైదానంలో సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శ్రీ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామన్నారు.
డయల్ యువర్ ఈవో ఏదైనా సెకండ్ సాటర్డే కానీ లేకపోతే సండే కానీ పెడితే బాగుంటుందని ఒక సజెషన్ వచ్చింది. జనరల్గా మనం ఎవ్రీ ఫ్రైడే పెడుతున్నాము. తర్వాత కాల్ సెంటర్ చాలా అద్భుతంగా ఉంది, కానీ కాల్ సెంటర్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని డిప్యూటీ ఈవోలకు హెచ్ఓడీలకు పంపించండి. ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని తర్వాత కాల్ సెంటర్కు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు డెసిషన్ తీసుకుంటే బోర్డు కానీ ఆఫీసర్స్ కానీ కాల్ సెంటర్ మీరు అనౌన్స్ చేయకముందే కాల్ సెంటర్కి ఇన్ఫామ్ చేసేస్తే భక్తులు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అనౌన్స్ చేసిన తర్వాత కాల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ పంపించడంలో జాప్యం అవుతుంది. అందువల్ల కాల్ చేస్తే కూడా మా దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, వచ్చిన తర్వాత చెప్తామని అంటున్నారని మంచి సజెషన్ ఇచ్చారు. ఆల్ హెచ్ఓడీస్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కొత్త నిర్ణయం కానీ కొత్త పాలసీ డిసిషన్ కానీ తీసుకుంటే అనౌన్స్మెంట్ కంటే ముందే కాల్ సెంటర్లో ఉన్నటువంటి వ్యక్తులకు బ్రీఫ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తర్వాత అనౌన్స్ చేసేస్తే కాల్ సెంటర్ వచ్చేటువంటి కాల్స్కు సమాధానం చెప్పడం ఈజీగా. జీతాల పెంపు, ఇతర సమస్య పరిష్కారం కోసం నగరపాలక సంస్థ కార్మికులు రోడెక్కారు. చిత్తూరు నగరపాలక సంస్థ పొరుగు సేవకుల సంఘం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట 3వ రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చారని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ కార్మికులంటే అంత చిన్నచూపు ఎందుకు, తమల్ని గుర్తించరా అని నిలదీశారు. రానున్న రోజుల్లో అవుట్సోర్సింగ్ కార్మికులందరూ హామీలు ఇచ్చేవారికంటే హామీలు అమలు చేసేవారిని ఎన్నుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించడం లేదన్నారు. చాలీ చాలని జీతంతో బతుకుతున్న తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ సంఘం నేతలతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం సర్వన, సెక్రటరీ పి వెంకటేష్, ట్రెజరర్ ఎస్ జయప్రకాష్, డి శివకుమార్, కెఆర్ శివప్రసాద్, లక్ష్మి, గోపాలాచారి, దుర్గాప్రసాద్, పిడి రవి, ఎన్ సురేష్, ఇతర విభాగ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు 3వ రోజు సమ్మె పాల్గొంటున్నాము. మాకు ఎటువంటి అసౌకర్యాలు చేయకుండా మా సమాన పని సమాన వేతనం ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీ చెప్పినారు. ఈరోజు మాకు సమాన పని సమానం చేయాలా. మా ఇంజనీర్ విభాగంలో 10-11 మంది విభాగం పనిచేస్తున్నాము. 27 కేటగిరీలు ఉన్నాయి మాది. దాంట్లో ప్రతి ఒక్కరూ వర్క్ ఇన్స్పెక్టర్లు, స్ట్రీట్ లైట్ వర్కర్లు, ప్లంబరు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్, బోర్ ఎలక్ట్రీషియన్లు, బోర్ ఆపరేటర్లు, పార్క్ పనిచేసే వాళ్ళు, ఇదంతమంది ఉన్నాం మేము. మాకు 15,000 జీతాలు మాకు ఎటువంటి సంసారం చేసే మా వల్ల కాలేదు. దయచేసి ముఖ్యమంత్రి వారు మా పైన దయ ఉంచి ఈ శ్రమను చూసి మాకు ఏదో న్యాయం చేయాలని చిత్తూరు నగర ఇంజనీరింగ్ తరఫున మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. సమాన పనికి సమాన వేతనం అని ప్రకటించినారో ఆ డిమాండ్నే మేము కోరుకుంటున్నాము. మేమేమి కొత్తగా డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి పోవడం లేదు. ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా మేము ఏ చర్యలు చేయడం లేదు. మా యొక్క కష్టాలను బాధలను గుర్తించి ప్రభుత్వం మంచిగా మాకు మంచి చేస్తారని కోరుకుంటున్నాము. దయచేసి మా బాధలు అర్థం చేసుకుంటారని ప్రభుత్వ దృష్టికి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకు. నగర కమిషనర్ డాక్టర్ జే అరుణ చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. సహాయక కమిషనర్ గోవర్ధన్, కార్పొరేటర్ శశికుమార్ స్థానిక యువతతో కలిసి శుక్రవారం ఉదయం నగరపాలక పరిధిలోని 1-year-old వీధులను శుభ్రం చేశారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును కమిషనర్ పర్యవేక్షించారు. సందర్భంగా బజార్ వీధి, డిఐ రోడ్, 1-year-old ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో అందుబాటులో ఉన్న వారికి అదనంగా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా దినసరి కార్మికులను ఉపయోగించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో డ్వాక్రా సంఘాల నుండి మహిళలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. నగరంలో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా నగర ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. కమిషనర్ పిలుపుతో స్పందించిన స్థానిక కార్పొరేటర్ శశికుమార్ తమ వార్డులో స్థానిక యువత ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. వార్డు శుభ్రత కోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, లోకనాథం, వార్డు కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. Thank you.
రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో మన చిత్తూరు నగరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం మనం ఆల్టర్నేటివ్ మెథడ్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 300 వరకు కూడా ఆఫ్కోర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు. దానికి ఆల్టర్నేటివ్గా మనము ఎస్హెచ్జి మెంబర్లకు సంబంధించిన మహిళల్ని కూడా కొంత మోటివేట్ చేసేసి వాళ్ళు ఎవరైనా వర్క్ఫోర్స్కి రాగలుగుతారు అలాగే మనకి ఏదైతే ఓపెన్ మార్కెట్ నుంచి మనకి వివిధ డైలీ లేబర్కి వెళ్ళే వాళ్ళని కూడా మనం కొంతమందిని హైర్ చేసుకొని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా క్లాప్లో ఇంతవరకు మనకి పనిచేసి మానేసిన అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షింతలను భాజపా సీనియర్ నాయకులు షణ్ముఖం ఇవాళ 37వ డివిజన్లో విరివిగా పంపిణీ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని 37వ డివిజన్లో ఇంటింటికి రామమందిరం చిత్రపటం, అక్షింతలు, ఆహ్వాన పత్రంతో పాటు తులసి మొక్కలు, భగవద్గీత, హనుమాన్ చాలీసా పుస్తకములు, హనుమంతుని జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామమందిరం నిర్మాణం అపూర్వ ఘట్టమన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం నాడు హిందువులు దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేయాలని కోరారు. ఈ రామ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు త్యాగరాజ రవీంద్రన్, సీకే రఘు, గోకుల్ యాదవ్, సురేష్, ఈషా గణేష్ తదితరులు పాల్గొన్నారు. నుండి 15వ తేదీ వరకు భూమి తీర్థక్షేత్ర ఆహ్వానం. 2024 జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ అక్షింతలు. అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వాన తేదీ వరకు ప్రతి ఇంటి జన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వానం. 2024 జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ శ్రీరాముల చిత్రము మరియు ఆహ్వాన పత్రము సాయంత్రం ప్రతి ఇంటి ముందు ఆహ్వాన పత్రము వితరణ కార్యక్రమం. జనవరి 22వ తేదీ నామ సంకీర్తన, మధ్యాహ్న దీక్ష ప్రసారం, సాయంత్రం ప్రతి ఇంటి ముందు ఈ శ్రీరామ స్పర్శ అక్షింతలు. మీ అపూర్వ సిల్క్స్ లో దీపావళి జబర్దస్త్ సేల్. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. 2 కీర్తి శెట్టి శారీస్ 390 రూపాయలకి, 2 పొనియన్ సెల్వం శారీస్ 550 రూపాయలకి, 2 తమన్నా శారీస్ 900 రూపాయలకి, 2 సమంత టాప్స్ 290 రూపాయలకి, 2 సాయి పల్లవి ప్లాజో సెట్ 390 రూపాయలకి, 3 మెన్స్ షర్ట్స్ 999 రూపాయలకి, 2 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ 899 రూపాయలకి 10-50% వరకు డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్, చర్చ్ స్ట్రీట్. పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ బిల్లును వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షకు పూనుకుంటామని ప్రముఖ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యమైన తనకు ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ రుసుము రావాల్సి ఉందన్నారు. ఎక్కువగా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన, అంగన్వాడీ భవనాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉందన్నారు. బిల్లు విషయంపై స్త్రీ శిశు సంక్షేమ అధికారిని కలిస్తే పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్ట్ బిల్లు ఎప్పుడొస్తుందో అన్న విషయం కూడా తెలపడం లేదన్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయినట్లు పేర్కొన్నా వెంటనే జిల్లా కలెక్టర్ తన దయనీయ పరిస్థితిని గుర్తించి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోరారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తామని వెల్లడించారు. కుమారమ్మ లేబర్ కాంట్రాక్టర్ నేను కొన్ని పనులు చేసేసి 10 సార్లు అర్జీ ఇచ్చినాను కలెక్టర్ గారికి, నాకు న్యాయం చేయలేదు. దయచేసి ఆయన కలెక్టర్ కాలు పట్టుకుంటాను. మన జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు, ఆ ఇబ్బందులు నన్ను కూడా కలుపుకోమని, దయచేసి ఈ పాత బిల్లులు మాకు న్యాయం చేసి ఇవ్వాలని కోరుతున్నా. చిత్తూరు తేనబండ హరిజనవాడ అంగన్వాడి బిల్డింగ్ 4 ఏండ్లు అవుతుంది బిల్లు అయ్యి, ఇంతవరకు 10 సార్లు అర్జీలు ఇచ్చిన నాకు ఇంతవరకు ఇవ్వలేదు. దయచేసి అయ్యా జగనన్న నీ కాలు పట్టుకుంటా, నాకు న్యాయం చేయండి, నాకు నా బిల్లులు ఇవ్వండి,
నేను నేనే దగ్గర ఉండి బూత్లో ఉండి నీకు నేను ఏజెంట్గా ఉన్నా 27వ వార్డులో. మన పని నేను కోర్టుకు వేయాలని అందరూ చెప్పినా కూడా నేను వేయలేదు. నాకు అన్న నాకు బిల్లులు ఇస్తారని కోరుకొని ఈ లాస్ట్ మూమెంట్లన మా పైన కనికరించి 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చివీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రేమికులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేస్తామని, ఎవరికీ అసంతృప్తి లేదని ఏపీ మంత్రి మెరుగు నాగార్జున స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మెరుగు నాగార్జున స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వాళ్ళకి లేదు, నీకేం పనయ్యా? నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పార్టీ వ్యవహారాలు నువ్వు తెలుసుకో. మా కోసం ఎందుకు నువ్వు మార్చలేదా? నువ్వెక్కడో తీసుకెళ్ళి పాయకిరాపేట కొవ్వూరులో, కొవ్వూరులో తీసుకొచ్చి తిరువూరులో, ఎక్కడెక్కడో నువ్వెక్కడొచ్చావు? నీదే ఊరు, నువ్వెక్కడ పోటీ చేస్తున్నావు? కుప్పంకి నీకు సంబంధం ఏంటి? నీ కొడుకు ఎక్కడ చేస్తున్నాడు? మంగళగిరికి నీ కొడుకు సంబంధం ఏంటి? ఇవన్నీ చేతగాని మాటలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరదీసిన ముఖ్యమంత్రిగా, సామాజిక విప్లవానికి తెరదీసిన ముఖ్యమంత్రిగా, పేద ప్రజల యొక్క గుండె చప్పుడుగా, రైతాంగాన్ని ఖచ్చితంగా గుండెలో పెట్టుకు చూసే వ్యక్తిగా, కులాలతో అతీతంగా రాష్ట్రంలో ప్రతి కులంలో ఉన్న పేదవాడి కోసం ఆలోచించి పనిచేసే ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు చేయలేకపోయాడు 14 ఏళ్ళు. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్, సినీ నటి మహేశ్వరి కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపులకు వచ్చిన జాహ్నవి కపూర్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్వైవార్షిక నగదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్, వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలు జమ. టీటీడీ ఆధ్వర్యంలో 3వ తేదీ నుంచి ధార్మిక సదస్సులు, టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి. జీతాల పెంపు కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా. పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలి, నగర కమిషనర్ డాక్టర్ జే అరుణ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.